Hello wonderful people, welcome back to our channel World of Achievers and do not forget to subscribe our channel. Meeru maa channel first time chusinatlayite please do subscribe. Nenu ee video lo AP inter second year time table gurinchi discuss chestunanu. Ee video ni end varaku chudandi, appudu meeku clarity ga ardham avutundi. Munduga manamu important vishayalu ento chuddamu. Schedule for intermediate first and second year examination gurinchi discuss chestunamu. The intermediate board has decided em decide chestundante May 5th nunchi 23 varaku exam conduct cheyalani. Test timings are very important. 9 to 12 varaku meeku test timings. Practical exam dates vachesi March 31st nunchi April 24th varaku. Inka ethics and human values exam March 24th na conduct chestunaru. Environmental education vachesi March 27th ki. Nenu ee video lo both generals ante MPC, BIPC, MEC, CEC and HEC valaki మరియు వొకేషనల్ కోర్సెస్ వాళ్ళకి కూడా టైం టేబుల్ ఇచ్చేస్తున్నాను. ఇట్ విల్ బెనిఫిట్ ఫర్ ఎవ్రీ వన్. ఇవి వచ్చేసి మనకి సమ్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్స్ అనుకోండి, లేదా ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్స్ లాగా నేను ఇవి చెప్పేశాను. గుర్తుపెట్టుకోండి, డేట్స్ వచ్చేసి మనకి మే 5th నుంచి 23 వరకు ఇద్దరికండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్స్ అవుతాయి. ఇప్పుడు మనం సెకండ్ ఇయర్ డేట్స్ చూసినట్టయితే 6th నుంచి స్టార్ట్ అయ్యి 23కి ఎండ్ అవుతున్నాయి ఎగ్జామ్స్. లెటస్ సీ ద టైం టేబుల్. ఫస్ట్ 6th కి స్టార్ట్ అవుతుంది, అప్పుడు మనకి సెకండ్ లాంగ్వేజ్ పేపర్ ఉంటుంది. 8th కి ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది. 11th కి మ్యాథ్స్ పేపర్ 1A 2A, బాటనీ పేపర్, సివిక్స్ పేపర్ ఉంటుంది. 13th న మనకి మ్యాథమెటిక్స్ పేపర్ 2B, జువాలజీ పేపర్, హిస్టరీ పేపర్ ఉంటుంది. 17th కి ఫిజిక్స్ పేపర్, ఎకనామిక్స్ పేపర్ ఉంటుంది. 19th కి కెమిస్ట్రీ పేపర్, కామర్స్ పేపర్, సోయలజీ పేపర్, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్. ఇందులో మనం చూసినట్టయితే మనకి చాలానే గ్యాప్స్ ఉన్నాయి ఎగ్జామ్స్లో. అప్పుడు మనం మంచిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది మ్యాథ్స్ ఎంఈసి ఎంపీసీ వాళ్ళకి బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఇవన్నీ మనకి బైపిసి స్టూడెంట్స్కి ఉంటుంది. ఇంకా సివిక్స్, హిస్టరీ ఇవన్నీ మనకి హెచ్ఈసి స్టూడెంట్స్ వాళ్ళకి ఉంటుంది. కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్, సిసి వాళ్ళకి, అలా మనకి ఏ గ్రూప్ వాళ్ళకి ఆ గ్రూప్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో మీరు దాన్ని చూసుకొని అర్థం చేసుకోండి. ఈ టైం టేబుల్ నేను క్లారిటీగా అందరికీ అర్థమవుతుందని ఇలా ప్రిపేర్ చేసి పెట్టాను. 6th నుంచి స్టార్ట్ అయ్యి మనకి 8th కి, 11th కి, 13th కి, 17th కి, 19th కి ఆల్మోస్ట్ 1 to 3 డేస్ మనకి గ్యాప్స్ ఉన్నాయి ఒక్కొక్క ఎగ్జామ్కి చూస్తే. ఇదంతా మనకి జనరల్స్ వాళ్ళకి, అంటే ఎంఈసి, సిఈసి, హెచ్ఈసి, ఎంపీసి, బైపిసి ఈ 5 గ్రూప్ వాళ్ళకి ఉన్న సబ్జెక్ట్స్ ఇలా డివైడ్ చేశారు. ఇందులో మనం చూసినట్టయితే లాంగ్వేజెస్ ఉన్నాయి బోత్ ఫస్ట్ లాంగ్వేజ్ అండ్ సెకండ్ లాంగ్వేజ్. ఇప్పుడు మనం నెక్స్ట్ 21st కి వచ్చేసి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్, లాజికల్ పేపర్, బ్రిడ్జ్ కోర్స్, మ్యాథ్స్ పేపర్. 23rd కి మోడర్న్ లాంగ్వేజ్ పేపర్, జియోగ్రఫీ పేపర్. ఇవన్నీ మనకి వొకేషనల్ కోర్సెస్ వాళ్ళకి. ఇందులో మనం వొకేషనల్ కోర్సెస్ వాళ్ళకి డిక్లేర్ చేసిన డేట్స్ ఇవి. వాళ్ళకు కూడా చాలానే గ్యాప్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా మంచిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాయొచ్చు. సో ఫ్రెండ్స్, మీకు కావాలంటే ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి, లేదా ఒక దగ్గర నోట్ చేసుకొని పెట్టుకోండి. ప్రిపేర్ కావాలంటే నేను ఆల్రెడీ కామర్స్ మీద, ఎకనామిక్స్ మీద, సివిక్స్ మీద కూడా వీడియో చేసి పెట్టాను. యూ క్యాన్ వాచ్ దెమ్, ఇట్ విల్ యూస్ఫుల్ ఫర్ యూ. ఇంకా ఏదైనా మీకు టైం టేబుల్ కానీ, ఏదైనా న్యూ అప్డేట్స్ కావాలి, ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలంటే ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి, నేను దాని మీద వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.